హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. జనసేన పార్టీ ఏపీ రాజకీయాల్లో చాలా తక్కువ సమయంలోనే ప్రజలకు దగ్గరయ్యింది. ఉద్దానం బాధితుల కోసం పోరాటం, అమరావతి అక్రమ భూములపై పోరాటం వంటివి చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మిగిలిన పార్టీల కంటే ముందున్నారు. నిన్న జరిగిన రైతు కోటయ్య గారి మృతిపై పవన్ కళ్యాణ్ న్యాయ విచారణ జరపాలని కోరారు. జనసేన తరపున రైతు కోటయ్య కుటుంబానికి 1 లక్ష ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఒక లేఖ రాశారు. ముఖ్యమంత్రి పర్యటన సమయంలో రైతు పిట్టల కోటయ్య గారు చనిపోయిన తీరు అనుమానాస్పదంగా ఉందని, తక్షణం ఈ ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలని జననేత శ్రీ రావెల కిషోర్ బాబు డిమాండ్ చేశారు. కోటయ్య గారి మరణం గురించి తెలిసిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆవేదనకు లోనయ్యారని చెప్పారు. బుధవారం ఉదయం గుంటూరు జిల్లా కొత్తపాలెం గ్రామంలో మృతి చెందిన రైతు కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు కిషోర్ బాబు నేతృత్వంలో జనసేన బృందం పరామర్శించి సంఘటనల వివరాలు తెలుసుకుంది. ఆ కుటుంబాన్ని ఓదార్చి పార్టీ తరపున 1 లక్ష ఆర్థిక సాయాన్ని అందజేశారు. అనంతరం కిషోర్ బాబు మాట్లాడుతూ, రైతు మృతిలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది. ఘటనకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. న్యాయ విచారణ చేయడంతో పాటు ప్రభుత్వం ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఆర్థిక సాయం ఇచ్చి 1 ఎకరం పొలం మంజూరు చేయాలి. మృతుని కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. బాధిత కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుంది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు జనసేన పోరాడుతుందని స్పష్టం చేశారు. చిలకలూరుపేట గుంటూరు ప్రాంత జనసేన నేతలు, జన సైనికులు వీళ్లను పరామర్శించడానికి వెళ్లారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.